బిగ్ బాస్ సీజన్ సెవెన్ పుల్టా ఎలా అయితే స్టార్ట్ అయిందో మొదటి నుంచి ఇప్పటివరకు రకరకాల గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఆన్లైన్లో లైక్ యునో సోషల్ మీడియా మాధ్యమాలలో ఒక కంటెస్టెంట్ వర్సెస్ ఈ కంటెస్టెంట్ అనే గొడవలు మనం చూసాం అండ్ ఈ సీజన్ అని కాదు ప్రతి సీజన్లోనూ కూడా ఇద్దరు కంటెస్టెంట్ల మధ్యలో ప్రధానంగా వార్ అనేది ఉంటుంది వాళ్ళు కూడా చాలామంది చాలా రకాలుగా కొట్లాడుకుంటూనే ఉంటారు అండ్ బయట కూడా జనాలు వీళ్ళ కోసం కొట్లాడుకుంటూ ఉంటారు అంటే సి కాదేది గొడవలకు అనర్హం అన్నట్లుగా బయట ఎట్లా అంటే రెండు కులాల మధ్యలో పోరు ఉంటుంది రెండు వర్గాల మధ్యలో పోరు ఉంటుంది ఇప్పుడు ఒకే నియోజకవర్గంలో ఒకే పార్టీలో కూడా ఇద్దరు రైవలరీస్ ఉంటారు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటారు ఏది మనం ఫర్ ఎగ్జాంపుల్ మన లోకేష్ పాదయాత్రలో చూసినప్పుడైతే ఏవి సుబ్బారెడ్డి అండ్ వాళ్ళు కొట్లాడుకున్నట్టు అనమాట మన భూమాకిల ప్రియ ఇట్లా రకరకాల మంది ఉంటారు ఎప్పుడైనా సరే గొడవలు కావాలి వీళ్ళకి టాపిక్ కావాలి క్రికెట్ టైంలో కొట్లాడుకుంటారు చాలా కాలం తర్వాత బిగ్ బాస్ ఒకటి వచ్చింది అలవాటు అయింది కొట్లాటలు పెట్టుకునే వాళ్ళకి ఇది ఒక మంచి సందర్భం అయిపోయింది అనమాట అంటే ఏదో ఒక రీజన్ కావాలి కదా గొడవలు చేయడానికి ఇది ఒకటి బాగుంది అన్నట్టుగా తీసుకున్నారు ఎలక్షన్లు అంటే కొట్లాడుకోలేదు ఎందుకంటే ఐదేళ్ళకోసారి వస్తుంది ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చేస్తుంది కదా ఫ్రీగా పైగా వంద వంద రోజులు ఉంటుంది హ్యాపీ గొడవలు పెట్టుకోవచ్చు అయ్యాక కూడా గొడవలు పెట్టుకోవచ్చు సో ఇట్లా ఫస్ట్ సీజన్ అంటే సరే ఎక్కడో వేసారు లోనవాళ్ళలో సెట్ వేసారు అంత బాగానే ఉంది ఎప్పుడు ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తే తప్ప మనకి ఆహా వీళ్ళు బయటకు వచ్చారా అనే విషయం మనకు తెలియదు సెకండ్ సీజన్ ఇదేదో ఉంది కదా మంచి ఇన్కమ్ వస్తుంది ఎక్కడో ఊడిదే ఊరవతల్లో సెట్ వేయడం ఏంటి ప్రాబ్లం వస్తుంది అంటే అక్కడ వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు అక్కడ ఏంటంటే లోన వాళ్ళలో వాళ్ళు వేసిన సెట్ ఏదైతే ఉందో వాటర్ సప్లై సరిగ్గా లేదు అది కొండ ప్రాంతము డ్రిల్ చేయలేరు సో వాళ్ళు ఏంటంటే ఒక వాటర్ ఫాల్ ఒక చిన్న పాయ వాటర్ కాలువ అనేది వెళ్తుంటే దాన్ని ఆధారం చేసుకొని అక్కడి లోపల వాటర్ సప్లై పెట్టుకున్నారు సో అక్కడ తర్వాత ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఫ్రెష్ వాటర్ వస్తుంది కొన్ని కొన్నిసార్లు మట్టి వాటర్ వస్తుంది అంటే అది ఎలా వస్తే వాళ్ళు అడ్జస్ట్ అవుతా అనమాట ఏది మనం శివ ఒకసారి బిగ్ బాస్ మట్టి నీళ్ళు వచ్చాయని చూపించారు చూసావా అట్లా సో ఆ ఒక్క ప్రాబ్లం ఆ వాటర్ ప్రాబ్లం వల్ల అంటే అది ఏంటంటే మేజర్ ప్రాబ్లమే కాబట్టి అక్కడ నుంచి షిఫ్ట్ చేసి వీళ్ళు ఏం చేశారు ఎలాగో మనదే కదా అని చెప్పేసి మన హైదరాబాద్ తీసుకొచ్చారు సరే బాగానే ఉంది అంతవరకు నడిపొడ్డున పెట్టారు ఇక్కడ కూడా సీ ఫర్ ఎగ్జాంపుల్ రావుజీ ఫిలిం సిటీ సైడ్ వేసుకోవచ్చు అంటే సరే నేను ఫిలిం సిటీకి ఎందుకు ఇవ్వాలి ఆదాయం మాకుంది కదా స్టూడియో అనుకుంటే వీళ్ళకి ఇంకెక్కడెక్కడైనా స్థలాలు ఉన్నా అక్కడ చేసుకోవచ్చు పగడ్బందీగా కాకపోతే వీళ్ళు ఏం చేశారు అంటే కరెక్ట్గా అన్నపూర్ణ సెవెన్ ఏకర్ స్టూడియోలో పెట్టడం సెవెన్ ఏకర్ స్టూడియో గురించి మాట్లాడుకుంటే పొద్దున్న వాళ్ళు ఏ పాట వేశారు బిగ్ బాస్ ఏం మాట్లాడుతున్నారు కంటెస్టెంట్లు ఎవరున్నారు ఎవరేం ఆడుతున్నారు అన్నీ అందరికీ తెలిసిపోతాయి కనపడతాయి ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే సాటర్డే రోజు జరిగే ఎపిసోడ్లో మధ్యాహ్నానికే ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది కూడా బయటకు వచ్చేస్తుంది సో ఈ రకంగా చూసుకుంటే అది లీక్లో పెడతాయి సో అప్పుడు వచ్చిన ప్రధాన ప్రాబ్లం ఏంటంటే అనూహ్యంగా కౌశల్ ఆర్మీ అని ఒకటి ఫామ్ అయింది సీజన్ టూలో సరే ఏదో ఫామ్ అయింది ఆర్మీ బాగానే ఉంది బయటకు వచ్చాక ఆయనే బాగుపడతాడులే అనే టైంలో ఏం జరిగింది ఈ కౌశల్ ఆర్మీ తరఫున ఈ మనుషులందరూ కూడా విభత్సంగా గొడవలు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు రోడ్డు మీద ర్యాలీలు ధర్నాలు అద్దాలు బగల కొట్టడాలు ఇవన్నీ జరిగాయి అప్పుడు కూడా కాకపోతే ఏం జరిగింది ఫ్రెష్గా ఈ గొడవ ఏదైతే జరుగుతుందో సీజన్ టూ వరకే పరిమితం అయిపోయింది అంత బాగానే ఉంది సీజన్ త్రీకి కూడా ఇక్కడ గొడ ఇక్కడ ఇక్కడ సెట్టు పెడితే గొడవలు అవుతున్నాయని తెలిసిన వాళ్ళు సీజన్ త్రీ పెట్టకూడదు కానీ సీజన్ త్రీ అయింది ఫోర్ అయింది ఫైవ్ అయింది సిక్స్ అయింది పైగా ఒక ఓటీటీ కూడా వచ్చింది ఈ ఐదు పుష్కలంగా బాగానే జరిగాయి అంటే వీళ్ళు తెచ్చిన మొహాలు అలాగే ఉన్నాయి వాళ్ళని అభిమానించే వాళ్ళు అలాగే ఉన్నారు పైగా వాళ్ళకి ఓట్లేసే వాళ్ళు అంతకంటే అట్లాగే ఉన్నారు ఆ గొడవలు ఏం జరగల కాకపోతే ఈసారి తీసుకొచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ రైతు బిడ్డ పల్లె ప్రశాంతం తెచ్చారు ఇంకా అట్లా అట్లా కొంతమందిని తెచ్చారు ఇక ఈ అమర్దీపం అనే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికలీ ఆర్టిస్ట్ అండ్ హీరో మెటీరియల్ విన్నర్ మెటీరియల్ అనుకో లోపల తెచ్చాడు లోపల తీసుకొచ్చిన తర్వాత వామ్మో ఇతన అనిపించింది ఆయన మాట్లాడే తీరు వాగుడు ఇవన్నీ కూడా వీళ్ళకి నచ్చలే కాకపోతే ఒక అగ్రిమెంట్ ప్రకారంగా లోపల తీసుకొచ్చారు కాబట్టి అగ్రిమెంట్కి చచ్చినట్టు భరించాలి కాబట్టి అలా వంద రోజులు భరించారు అండ్ ఆ తర్వాత ఏమైంది వీళ్ళిద్దరి మధ్యలో వార్ కాస్త పీక్ స్థాయికి వెళ్ళింది ఇక బయటకు వచ్చిన తర్వాత కొట్లాడుకున్నారు బస్సులు ధ్వంసం చేశారు బాంబులు ఎక్కడెక్కడో రాళ్ళతో కొట్లాడుకున్నారు ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యానికి పోలీసులు నోటీస్ ఇచ్చారు ఏంటంటే ఇక మీదట మీరు ఈ షోని ఇక్కడ పెట్టాలనుకుంటే కొన్ని నియమ నిబంధనలు పాటించండి చచ్చినట్టు మీరు బయటకు వచ్చినోడు వచ్చింది వచ్చినట్టు ఇంటికి వెళ్ళాలి తప్ప ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా కథలు పడితే పడవచ్చు కానీ రోడ్ల మీద ఇంకెక్కడ రా ఈ ర్యాలీలు గీలీలు ఇవన్నీ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేస్తే ఇప్పుడు బిగ్ బాస్ వీళ్ళకు కూడా ఇచ్చే ఆ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో స్టార్టింగు దాంట్లో కూడా ఒక కొత్త పదం అనేది చేర్చారు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత ఊరేగింపు కార్యక్రమాలు ఉండకూడదు అని స్ట్రిక్ట్గా చెప్పారనమాట మరి దాన్ని సరే వీళ్ళకంటూ అది తెలియదు ఏదో రకంగా బయటకు వస్తారు కానీ జనాలు ఎవరైతే వీళ్ళని అభిమానించే వాళ్ళు ఉంటారో వీళ్ళ తరఫున పిఆర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక కొంచెం జాగ్రత్త పడితే ఎట్లాంటి గొడవలు అవ్వకుండా ఉంటాయి మరి చూద్దాం నెక్స్ట్ సీజన్లో కానీ ఇప్పుడు నెక్స్ట్ ఓటీటీ వస్తుంది ఫిబ్రవరిలో ఆ తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లో ఇంకో సీజన్ ఎలాగో స్టార్ట్ అయిపోద్ది సో ఈ రెండిట్లో ఏమైనా అయినా సరే మళ్ళీ తరచుగా ఇలాంటివి రిపీట్ అయిపోతే ఈ కంప్లీట్ షోని బ్యాన్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాగానే రాగానే ఫస్ట్ స్ట్రాంగ్ వార్నింగ్ బిగ్ బాస్కి ఇచ్చారు ఐదేళ్ళు ఇదే రిపీట్ అయితే చచ్చినట్టు దీన్ని బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంది థ్యాంక్ యూ సో మచ్